విశ్వమానవ కోటి జనుల దైవము సాయి సద్గురు సాధుమూర్తిగా షిరిడీపురమున మనకై లోకోద్ధారణకు సాయి అటకొలువైనాడు. సాయి రఘురాముడు కిందీవర శ్యాముడు సమభావం తమిదలు వెలిగించాడు. సాయి రఘురాముడు కిందీవర శ్యాముడు సమభావం తమిదలు వెలిగించాడు. షిరిడీపురవాసుడు సాయి చెట్టు నీడలోన పూర్ణచంద్రుడై నలు దిక్కులు తన ఇంటి నివాస గోడలై వేప చెట్టు నీడలోన పూర్ణచంద్రుడై నలు దిక్కులు తన ఇంటి నివాస గోడలై పెనుగాలులు చీకటిలో ఎన్ని వీచినా అగ్ని చల్త గడ్డి పోచ నిల్వజాలని పెనుగాలులు చీకటిలో ఎన్ని వీచినా అగ్ని చల్త గడ్డి పోచ నిల్వజాలని సాధుమూర్తి నిరతమ్ముగా వెలగసాగెను గోవర్ధన గిరిధారుడు షిరిడివాసుడు. సాధుమూర్తి నిరతమ్ముగా వెలగసాగెను గోవర్ధన గిరిధారుడు షిరిడివాసుడు. షిరిడిరాముడు 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 సాయి రఘురాముడు కిందీవర శ్యాముడు సమభావం తమిదలు వెలిగించాడు. షిరిడీపురవాసుడు సాయి ధైర్యమనే గుణము ఏ తన తండ్రిరా క్షమాయనే భావమే తన తల్లిరా. ధైర్యమనే గుణము ఏ తన తండ్రిరా క్షమాయనే భావమే తన తల్లిరా. దయను చూపు మార్గము తన సోదరి విచక్షణ వివేకము అన్నదమ్ములు. దయను చూపు మార్గము తన సోదరి విచక్షణ వివేకము అన్నదమ్ములు. శాంతియుత భావమే సాయి మార్గం అందులకే అందరికీ సాయి దైవం. శాంతియుత భావమే సాయి మార్గం అందులకే అందరికీ సాయి దైవం. షిరిడిరాముడు 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 సాయి రఘురాముడు కిందీవర శ్యాముడు సమభావం తమిదలు వెలిగించాడు. షిరిడీపురవాసుడు సాయి ముళ్ళ చెట్టు వలెనున్న వక్ర బుద్ధిని ఛేదించి చేరదీసే సాయినాథుని. ముళ్ళ చెట్టు వలెనున్న వక్ర బుద్ధిని ఛేదించి చేరదీసే సాయినాథుని. బంధాలతో ముడిపడిన నానా సాహెబ్
మత భ్రమలో పడి ఉన్న మహల్శాపతి, బంధాలతో ముడిపడిన నానా సాహేబ్, మత భ్రమలో పడి ఉన్న మహల్శాపతి, శరణు వేడి భక్తులైరి షిర్డిపురములో, మానవతా జ్యోతిలాగా వెలిగే జగతిలో, శరణు వేడి భక్తులైరి షిర్డిపురములో, మానవతా జ్యోతిలాగా వెలిగే జగతిలో, సాయి దైవం సాయి దైవం షిర్డి సాయి దైవం, సాయి రఘురాముడు ఇల్ది వరశ్యాముడు సమభావం ప్రమిదలు వెలిగించాడు, సాయి రఘురాముడు ఇల్ది వరశ్యాముడు సమభావం ప్రమిదలు వెలిగించాడు, షిర్డీ పురవాసుడు సాయి